శ్రీకృష్ణ లీలలు 13వ భాగం ఉషా పరిణయం. బలిచక్రవర్తి కుమారుడు బాణుడు, అతడు మహాబలవంతుడు, శివభక్తుడు. శివుణ్ణి మెప్పించి తన నగరమైన శోనపురం ద్వారం వద్ద కాపులా ఉండేటట్లు చేసుకున్నాడు బాణాసురుడి కుమారుడు ఉషా. ఆమె చక్కని చుక్క. ఒకనాడు అనిరుద్ధుడు ఆమెకు కలలో కనిపించాడు. అప్పటి నుండి ఉషా అనిరుద్ధుడిని ప్రేమిస్తూ వచ్చింది. చెలికెత్త అయిన చిత్రలేఖ ఒక రాత్రి వేళ యోగ బలంతో ఆకాశ మార్గాన ద్వారకకు వెళ్ళి నిద్రలో ఉన్న అనిరుద్ధుడిని తెచ్చి ఉషకన్య దగ్గర చేర్చింది. వారిద్దరూ ప్రేమతో రహస్యంగా గడుపుతున్నారు. అయితే ఈ విషయం బాణుడికి తెలిసిపోయింది. అతను అనిరుద్ధుడిని నాగపాశాలలో బంధించి ఉంచాడు. ఇలా ఉండగా అక్కడ ద్వారకలో అనిరుద్ధుడి జాడ తెలియక అంతా ఆందోళన చెందారు. తర్వాత నారదుడి వల్ల అనిరుద్ధుడి సంగతే తెలుసుకుని కృష్ణుడు యాదవ వీరులతో శోనపురంపై దండెత్తొచ్చాడు. బాణాసురుని వంటగా ఉన్న శంకరుడికి కృష్ణుడికి కుప్ప యుద్ధం జరిగింది. కృష్ణుడు తన మాయతో శివుణ్ణి మోహంలో ముంచివేసి బాణాసురుణ్ణి ఓడించాడు. శంకరుడి ప్రార్థన అందించి బాణుడి 1000 చేతులు నరికివేసి చంపకుండా విడిచిపెట్టాడు. అప్పుడు బాణుడు అనిరుద్ధుని బంధ విముక్తుణ్ణి కావించి ఉషను అతనికిచ్చి వైభవంగా వివాహం చేశాడు.